సహకారం అంత తేలికంది కాదు. మిగతా వృత్తులు ఉన్నాయనుకోండి, ఎక్కడికక్కడ కూడా ఐటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ క్యూబికల్స్ ఉంటాయి, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి డిస్టెన్స్ ఉంటుంది, మాకు అలా కాదు కదా. సో అది మరి ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయంట, నాకు తెలియదు ఆ విషయం. ఏదో నాకు వార్తల ద్వారా పేపర్ల ద్వారా తెలుస్తుంది చర్చలు జరుగుతున్నాయి. ఏం చర్చలు జరుగుతున్నా నాకు తెలియదు. త్వరలో మొదలు పెడితే మంచిది, కాకపోతే ఏ రకంగా మొదలు పెడతారన్నది ఇవాళ రేపట్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది నాకు. ఒక జియో రావాలి గవర్నమెంట్ నుంచి. ఆ జియో రాగానే జూన్ 2వ వారంలో అంటున్నారు, 2వ వారం 3వ వారం నుంచి షూటింగ్ మొదలు పెడతామని. ఏదన్నా తక్కువ సిబ్బందితో సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా చూసి మెయింటైన్ చేసుకుంటుంది జాగ్రత్తగా. మరి ఏ రకంగా వాళ్ళు ఒకటి తెలిసింది ఏంటంటే టైర్ల వారీగా అంటే ముందు విడుదలకు సిద్ధంగా ఉన్న ఇంకా కొంత షూటింగ్ ఉన్న సినిమాలు ముందు మొదలు పెడతారని, దాని తర్వాత అంచెలంచెలు గల 75% సినిమాలు, దాని తర్వాత 50% సినిమాలు, 25%, దాని తర్వాత ఒక అప్పుడే మొదలైన సినిమాలు అయితే ఏమి అలా అన్నారు. బట్ లొకేషన్ అన్నీ వేరు వేరుగా ఉంటాయి, అన్ని షూటింగ్ ఒక చోట చేయం కదా. ఇప్పుడు అందుకని అది నేను సలహా ఇవ్వడం జరిగింది. నన్ను అడిగినప్పుడు అంటే నన్ను అడగడం అంటే నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ముగ్గురితో నేను చర్చించడం, ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలా అయితే బాగుంటుంది, అందరికీ వచ్చి పర్మిషన్, ఒకళ్ళకని కాదు ఇద్దరికని కాదు, అది ఒక 90% అయితే కాదు, లేకపోతే 75% కాదు, 50 కాదు, 50 కాదు, అప్పుడే మొదలైన సినిమాలు కాదు. ఎందుకంటే అందరూ ఒక చోట చేయొద్దు, పర్మిషన్లు ఇచ్చేదే అట్లా ఇస్తారు. ఇప్పుడు స్టూడియోలు ఉన్నాయంటే స్టూడియోలో ఫ్లోర్లో కాబట్టి, మేము ఫ్లోర్లో కాబట్టి షూటింగ్ చేసుకుంటాం. ఆ సోషల్ డిస్టెన్స్ అంతా ఉంటుంది యూనిట్ యూనిట్కి, ఒక యూనిట్కి ఇంకో యూనిట్. సార్ ఏపీలో టీడీపీ నుంచి.